తెలిపండి. నేను మా యాదగిరిగుట ముఖ్య నాయకులు, ముఖ్యంగా మా ఎంపీపీ శ్రీశైలం గారు, మా వైస్ ఎంపీపీ ప్రసన్న గారు, అదే ఐలే గారు, సంజయ్ రెడ్డి గారు, అందరూ నాయకులు వచ్చారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి గుట్ట అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆలేరు కాన్సెన్స్ సంబంధించిన ముఖ్యమైన సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య మీద వారితో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. భోజనం చేసిన తర్వాత వారు ప్రత్యేకంగా వారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. జిల్లా మంత్రి గారిని కూడా పిలవడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, మీరు ఎప్పుడో మూడేళ్ల కింద ప్రారంభించిన బునియాది కాని కాల, ధర్మారం కాలం కానీ ఆధారపడ్డ కాలువలు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు సరిపోను, హైదరాబాద్ మురికి వాటర్ నుండి కూడా ఇవాళ మా చెరువులు నింపలేని పరిస్థితి అని చెప్తే దాని మీద వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాం. ఇంకా కాలేదా పనులు అని చెప్పి దానికి నేను చెప్పిన 52 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్కువ చెప్పి రైతులకు చెల్లించే బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల బకాయిలు 50 కోట్లు ఉన్నాయి. నిన్ననే స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఆ పనులు కూడా ఆగిపోయినాయి అని చెప్తే దాన్ని కూడా వెంటనే పూర్తి చేస్తారని వారు హామీ ఇచ్చిండ్రు. దాంతోపాటు నేను చెప్పిన టపాజ్కోలీ రిజర్వ్ ద్వారా మా ప్రాంతానికి ఆలేరు కాన్సెన్స్కి చెరువులు నింపుకొని అంతో ఇంతో గ్రౌండ్ వాటర్ పెంచుకొని ఇటు తాగునీటి సమస్య, అటు తాగునీటి సమస్య పరిష్కారానికి వస్తుందనుకుంటే అది కూడా మీరు సిద్దిపేట తీసుకుపోతారని చెప్పి డైరెక్ట్గా వారినే అడగడం జరిగింది. జిల్లా మంత్రి గారి సమక్షంలో వారిని అడగడం జరిగింది. దాని కెపాసిటీ పెంచి మా ఆలేరు కాన్సెన్స్లు చెరువులు నింపాలని కోరడం జరిగింది. ఇవన్నిటితో జిల్లాలో పెండింగ్ ఉన్న సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన శ్రీశైల సొరంగ మార్గం 2,000 కోట్లకు 1,300 కోట్లు ఖర్చు పెట్టాం, అది ఆగిపోయింది. బ్రాహ్మణ వెల్లవల ప్రాజెక్ట్ 150 కోట్లు 200 కోట్లు అది పూర్తి అవుతున్నది, అది ఆగిపోయినది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి వాళ్ళని డైరెక్ట్గా అడగడం జరిగింది. వారు కూడా ఈ 2-3 రోజుల్లోనే ప్రత్యేకంగా నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. ఆలేరుతో పాటు భువనగిరి ప్రాంతంలోని కాన్ఫరెన్స్లోని, పార్లమెంట్ కాన్ఫరెన్స్లోని తాగు సాగునీటి సమస్యల మీద కానీ, యాదగిరిగుట్ట బస్టాండ్ కెపాసిటీ పెంచే విషయం కానీ, యాదగిరిగుట్టలో షాపులు పోతున్న వారికి గతంలో చెప్పిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేవారు కానీ అవసరం లేకుండా ఎక్కువ రోడ్లు వెడల్పు చేయొద్దని చెప్పి కూడా వారు చూడడం జరిగింది. ఇవన్నిటి మీద 3-4 రోజుల్లోనే వారు ఇంటికి ఆహ్వానించారు. భువనగిరి ప్రాంత సమస్యలు, ముఖ్యంగా యాదగిరిగుట్ట ఆలేరు ప్రాంత సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చర్చించడం, రోడ్ల సమస్య కానీ ఇంకా మిగిలిపోయిన అన్నింటినీ వారితో క్లియర్గా చర్చించడం జరిగింది. వారు చెప్పారు, మీరు మొదటిసారిగా నేను ఎంపీ అయిన తర్వాత మీరు వచ్చిండు, నేను ఆహ్వానం పలకడంతో పాటు ఇక్కడ దుర్భవమైన పరిస్థితి, 1,000 ఫీట్ వేసినా నీళ్లు పడని పరిస్థితి, రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెప్పి వారి దృష్టికి తీయడం జరిగింది. ఇంకా టపాసుపల్లి అని చెప్పిన, నేను చెప్పిన గన్నమల్ల కానీ, బస్వాపూర్ కానీ ఇప్పుడంతలా కావు, అది మనకు తెలిసిన విషయం. ఇంకా 5 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అవుతుందో మీరు ఇవాళ నేను ఒక మా మల్లాపూర్ అని ఒక ఎగ్జాంపుల్ ఊరు చెప్పిన, మంత్రి గారు కూడా ఇవన్నింటిదే ఉన్నాడు. ఆ సర్పంచ్ ఊళ్ళో నీళ్ళు లేకపోతే ఆ సర్పంచ్ 50,000 పెట్టుకుని నేను ఒక 50,000 రూపాయలు బోరేకి ఇచ్చిన అని చెప్పి, అంటే 1,000 ఫీట్లు వేస్తే కానీ నీళ్లు పడని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నది. దీని టపాసుపల్లి రిజర్వ్ గారు మాకు రావాల్సిన నీళ్లు ఇవ్వాలా, మీరు సిద్దిపేట తీసుకుపోతున్నారు, అందుకనే దాని కెపాసిటీ పెంచాలి, మాకు చెరువులు నింపిన తర్వాత అక్కడ తీసుకుపోవాలని చెప్పి ముఖాముఖి వారితోనే చర్చించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారిని పిలిపించి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీ గారు 2-3 రోజులలో ఆయనతో క్లియర్గా సమావేశం పెట్టండి, వారి ఇమ్మడే టైం ఫిక్స్ చేసి వారితో ముఖాముఖి సమావేశం 2-3 గంటలు చెప్పాను. ఆ సమావేశంలో భువనగిరి కాన్సెప్ట్ సంబంధించిన సమస్యలు, రైతుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు, యాదగిరిగుట్టలో పోతున్న సమస్యలు కానీ, భువనగిరి యాదగిరిగుట్ట ముఖ్యంగా వేలాది మంది భక్తులు వచ్చే ఈ ప్రాంతంలో ఎంఎంటీఎస్ని పొడిగించడం, రాష్ట్ర ప్రభుత్వం ఆటా 50% వాటా ఇలా చెల్లించాలి, ఇవన్నీ కూడా మన రైల్వే శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ డిపోని భువనగిరి డిపో, కొత్తగా భువనగిరి డిపో ఏర్పాటు చేయాలి, యాదగిరి డిపోలో బస్సులు పెంచాలి, ఇలాంటి చాలా సమస్యలతోనే 2-3 రోజులు ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. భోజనం తర్వాత ఆయనతో కూర్చొని భోజనం చేసినాం. భోజనం తర్వాత ఆయన రూమ్లో తీసుకొని గంట సేపు క్లియర్గా మాట్లాడిండు. నేను ఎంతసేపు మాట్లాడినా మంచినీటి సమస్య, రైతుల సమస్య మీద మాట్లాడినా, ఆలేరు పరిస్థితి ఏ విధంగా చెప్పిన, యాదగిరిగుట్ట చిన్న విషయం సరే దాన్ని కట్టడాలు కడుతుంటారు, చాలా సంతోషం యాదగిరిగుట్ట డెవలప్ చేస్తుంది. దాంతోపాటు కింద కూడా రోడ్డు వడుపులు పోయిన వారికి, షాపులు పోయిన వారికి డబుల్ బెండ్ కొట్టుకు ఇచ్చేవాళ్ళు, దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, వారికి అండగా మేము ఉంటాం.
ఆయన నేను మొన్ననే వచ్చి గెలిచిన తర్వాత గుట్టలు వచ్చి నేను పరిశీలించడం జరిగింది. ఆయనతో పిల్ల వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది నాకు రైతులు, మా ప్రాంతం అభివృద్ధి కావాలి. Subscribe us and press the bell icon for more interesting updates.